హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుమన్ తెలుగమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను అండ్ బేబీ కూడా బాగున్నాడు. హోప్ మీరు అందరు కూడా బాగున్నారు, సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను. అండ్ ఈరోజు వచ్చేసి కనుమ వ్లాగ్ మీ అందరితో షేర్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి మార్నింగ్ అనమాట. సో పైన గార్డెన్కి వెళ్ళాము. మార్నింగ్ అంటే ఎర్లీ మార్నింగ్ అనుకోవద్దు, మేము లేచే టైంలో మార్నింగ్ అంటే 9-9:30 అవుతుంది. సో మమ్మీ పూలు కోయడానికి వెళ్తే నేను కూడా వెళ్ళాను అనమాట పైకి. సో మా చామంతి చెట్లు మా గార్డెన్ చూపించి చాలా రోజులు అయిపోయింది. అండ్ పైన అయితే చామంతి చెట్లు ఎప్పుడు ఉంటాయండి, ఇవి సీజన్ టైంకి చక్కగా పూలు వచ్చేస్తాయి. మీరు చూడొచ్చు కిందంతా ఎండిపోయి పైన ఒక్కటే పూలు ఉన్నాయి కదా. సో ఇవి ఎప్పుడు అలానే ఉండిపోతే మెయింటైన్ చేయకపోయినా పర్లేదు, అప్పుడప్పుడు వాటర్ పోసినా, బట్ సీజన్ టైంకి అయితే చక్కగా గుబురుగా వచ్చేసి బోలని పూలు పూస్తాయి అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి గులాబీ చెట్లు అండ్ పైన గార్డెన్ అంతా ఫుల్ పాడైపోయింది, మీరు చూడొచ్చు. నేను డెలివరీ టైంకి ఇంటికి వచ్చినప్పటి నుంచి నాకు డెలివరీ అయ్యేంత వరకు కూడా ఇంకా మమ్మీకి పాపం ఇంట్లో చూసుకుంటూ నాకు చూసుకుంటూ సరిపోయేది. సో పైన అప్పుడప్పుడు చూసుకోవడం వల్ల చాలా వరకు మొక్కలన్నీ పాడైపోయాయి అనమాట. అండ్ చాలా వరకు తీయించేశారు కూడా, పెద్ద పెద్ద మొక్కలు లాంటివి. అండ్ చాలా బాగు చేయాలి గార్డెన్ అయితే. సో నేను చాలా రోజుల తర్వాత షూట్ చేస్తున్నాను. అక్కడక్కడ ఫ్లవర్స్ పూస్తే ఇంకెళ్ళనో కోయడానికి వచ్చాము కదా. అండ్ కొంతమంది అడుగుతున్నారు గార్డెన్ చూపించమని, సో అందుకే షేర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడైతే టమాటోస్ కూడా వచ్చాయి. అంటే మొక్కలకి కూరగాయలు వాటర్ అవి పోస్తాం కదా, సో అలాగా ఒక టమాటో చెట్టు వచ్చింది. సో దానికి చక్కగా కాయలు కూడా కాస్తున్నాయి అనమాట. అండ్ మీతో కూడా షేర్ చేద్దామని చూపిస్తున్నాను. అండ్ మనం కిచెన్ వేస్ట్ వేసినప్పుడు ఇలాంటి మంచి పనులు కూడా జరుగుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి మిర్చి మొక్కలు వస్తాయి, టమాటో మొక్కలు వస్తాయి. సో అలా మనం వేసి నుంచి కూడా ఎంతో కొంత వస్తాయి. మనం మేము ఇది కొంచెం పెద్ద చెట్టు అయ్యాకే చూసామన్నమాట, ఎందుకంటే మొక్కలకు వాటర్ పోయడానికి అప్పుడప్పుడు ఎవరో ఒకరు పైకి వెళ్ళే వాళ్ళం. సో అలా అండ్ ఇక్కడ ఒక టమాటో కొంచెం ముగ్గితే అది కూడా కోసేస్తున్నాను. అండ్ ఇంకా ఫ్లవర్స్ ఉన్నాయి కదా, సో అవి కోస్తున్నాం అనమాట. అండ్ ఈ మల్లెపూలు అయితే సీజన్తో సంబంధం లేదండి, ఎప్పటికప్పుడు పూస్తూనే ఉంటాయి. ఈ మధ్య బాగానే పూస్తున్నాయి మల్లెపూలు అయితే. అండ్ ఎంత స్మెల్ వస్తాయో భలే అనిపిస్తుంది, నాకు చాలా ఇష్టము ఫ్లవర్స్లో జాస్మిన్ ఒకటి. అండ్ ఇక్కడ రోజెస్ కూడా కొన్ని కట్ చేస్తున్నాము. సో పూజ లాంటిది ఏం లేదు, కానీ యాక్చువల్గా కనుమకి నానమ్ ఐ మీన్ పెద్దవాళ్ళకి చనిపోయిన వాళ్ళకి బట్టలు పెడతాం కదా ఎవ్రీ ఇయర్, బట్ ఇయర్ లేదు. బట్ ఫొటోస్కి అయితే దండలు గుచ్చి వేద్దామని చెప్పి ఇంకా పూలు అయితే కోసుకుంటున్నాం అనమాట. ఊరికే వదిలేయడం ఎందుకు, చెట్లకి పండగ పూట ఫొటోస్ కన్నా పెట్టచ్చు అని ఇంకా పూలు అయితే అన్నీ కోస్తున్నాము. అండ్ ఈ రోజెస్ అయితే ఎల్లకాలం పూస్తూనే ఉంటాయి ఇలా బంచెస్ లాగా. మనం మంచి కేర్ తీసుకుంటే చాలా పూలు వస్తాయండి. నాకు రోజెస్లో అంటే ఎవరికైనా రికమెండ్ చేయమంటే ఇది రికమెండ్ చేస్తాను, ఎందుకంటే ఎప్పుడు పూస్తాయి, ఎన్నంటే అన్ని పూస్తాయి అనమాట. నార్మల్ నాటు గులాబీలా కూడా కాదు, ఇంకా ఎక్కువ పూస్తాయి. అండ్ ఇక్కడ చామంతులు చెప్పాను కదా, ఫొటోస్కి దండ కూర్చోడానికి పూలు అలా యూజ్ చేస్తారనమాట మమ్మీ, ఎందుకంటే చాలా ఎక్కువ వస్తాయి. మనం ఎన్ని కట్ చేస్తే అన్ని వస్తూ ఉంటాయి అనమాట, చాలానే అవుతాయి పూలు కనిపించవు కానీ. అండ్ ఇక్కడ కరివేపాకు చెట్టు కూడా బాగా గ్రో అయిందనమాట, ఇంకా రోజు కర్రీలో కానీ ఎప్పటికప్పుడు కోసుకుంటారు మమ్మీ కర్రీ కావాలి అంటే. సో పూలైతే ఒక బౌల్ నిండా అయ్యాయి. అండ్ ఇలా దగ్గరికి దండల కింద కూర్చి ఫొటోస్కి అయితే వేస్తాము. అండ్ కొన్ని ఏంటంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని ఇంట్లో టీపై మీద పెట్టుకుంటాం కదా, సో అందులో కూడా వేసుకుంటాము అప్పుడప్పుడు. సో ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగానే ఉంటాయి ఒక 15-20 డేస్ అలాగా. సో ఇలా చక్కగా ఫెస్టివల్స్ అప్పుడు ఏదైనా అకేషన్స్ అప్పుడు వేస్తూ ఉంటాం. మిగిలిన టైంలో నా మిషన్ రన్ అవుతుంది అనమాట ఆ ప్లేస్లో. నేను ఇంటికి వచ్చిన కాంచి ఆ ప్లేస్ అంతా ఫుల్ ఆక్యుపై అయిపోతుంది మిషన్తో. నాకు వర్క్స్ చేసుకోవడానికి ఫ్రీగా అనిపించి ఇంకా అక్కడే పెట్టేసుకుంటాం, ఎప్పుడైనా ఫ్రీ ఖాళీ చేస్తాను అనమాట వర్క్స్ లేనప్పుడు. అండ్ ఇలా చక్కగా టీపై పైన డెకరేట్ చేసుకుంటే చాలా అందంగా ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది కూడా. అండ్ నాకు కూడా ఈ హ్యాబిట్ మమ్మీ దగ్గర నుంచే వచ్చింది. అండ్ ఈ రోజు నా అవుట్ఫిట్ వచ్చేసి ఇది. సో నేను ఆల్రెడీ పొంగల్ షాపింగ్ హాల్లో షేర్ చేశాను కదా, చాలా బాగుంటుంది. గ్రేష్ బ్లూ అండ్ నావీ బ్లూ కంబైన్ శారీ అనమాట, జెర్రీ లైన్ శారీ. అండ్ ఈ బ్లౌజ్ కూడా నేనే స్టిచ్ చేయించుకున్నాను, ఆల్రెడీ షేర్ చేశాను. సో ఆ పొంగల్ వీడియో ఎవరైనా చూడకపోతే, పొంగల్ షాపింగ్ వీడియో ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి. అండ్ వీటి మీదకి ఇయర్ రింగ్స్ వచ్చేసి, ఈ శారీ అంతా సిల్వర్ ఉంది కాబట్టి వైట్ స్టోన్స్ అయితేనే బాగుంటాయని ఈ ఇయర్ రింగ్స్ పే చేశాను అనమాట. సో చాలా బాగుంటాయి ఇవైతే, పెట్టుకున్నాక మీతో షేర్ చేస్తాను. అండ్ రెడీ అయ్యాక మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను.
అండ్ ఇప్పుడే మమ్మీ వాడికి కూడా స్నానం చేపించారనమాట. సో లేట్గానే అవుతుంది, అరౌండ్ 10-10:30 ఆ టైంకి కొంచెం ఎండ వచ్చాకైతే స్నానం చేపిస్తారు. వాళ్ళు లేచేది కూడా అప్పుడే, నైట్ పడుకోడు కాబట్టి ఇంక మార్నింగ్ కాసేపు పడుకుంటాడు అనమాట. ఇంక ఎప్పుడైతే లేస్తాడో అప్పుడు ఫీడ్ చేసేసి ఇంక అప్పుడు స్నానం చేపిస్తారు. సో హెడ్ బాత్ చేసిన ప్రతిరోజు ఖచ్చితంగా సాంబ్రాణి వేస్తారనమాట, పిల్లలకి మంచిది అంటారు కదా. సో అదే జరుగుతుంది అక్కడ. అండ్ నాకు కూడా చాలా ఇష్టం సాంబ్రాణి స్మెల్ అంటే, ఇంట్లో వేసినప్పుడు మమ్మీ వెనకాల తిరిగేదాన్ని ఆ స్మెల్ కోసం. హలో, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్. అండ్ అందరికీ ముందుగా కనుమ శుభాకాంక్షలు. సో ఈరోజు కనుమ, అండ్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ మార్నింగ్ అయితే కాదు. సో మా పనులు అయ్యి, బేబీతో అన్నీ అయ్యి, నేను స్నానం చేసి తినేసి రెడీ అయ్యే టైంకి 12 అయిందనమాట. సో మా పండుగ ఇప్పుడు స్టార్ట్ అయింది. సో ఫీడింగ్ ఇచ్చేసి బేబీని పడుకోబెట్టాను, ఇప్పుడే రెడీ అయ్యాను అనమాట, అందుకే కొంచెం టైం దొరికింది రెడీ అవ్వడానికి. సో ఈరోజు అవుట్ఫిట్ అయితే ఇది, అండ్ ఇది ఫుల్ వ్యూని షేర్ చేస్తాను. అండ్ ఇది ఎస్ఆర్ కలెక్షన్స్ నుంచి తీసుకున్నానండి. ఆల్రెడీ మన పొంగల్ షాపింగ్ బ్లాగ్లో నేను ఆల్రెడీ షేర్ చేశాను ఈ శారీ డీటెయిల్స్. ఇవన్నీ చాలా చాలా బాగుంది శారీ అయితే కట్టుకుంటే. సో నేను సింపుల్గా ఇలా రెడీ అయిపోయాను, డైమండ్ నెక్లెస్ పెట్టుకున్నాను, మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను, అండ్ సింపుల్గా ఇలా రెడీ అయ్యాను ఫాస్ట్ ఫాస్ట్గా వాడు పడుకున్నప్పుడు. అండ్ బేబీస్తో రెడీ అవ్వడం అంటే చాలా చాలా కష్టం. సారీ ఫర్ ద బ్యాక్గ్రౌండ్ నాయిస్. బేబీస్తో రెడీ అవ్వడం అంటే అమ్మో చాలా కష్టం, వీడియోస్ చేయడానికైనా తప్పట్లేదు. సో వాడిని పడుకోబెట్టి ఫీడ్ చేసి అప్పుడు రెడీ అవ్వాల్సి వస్తుంది, లేదంటే అస్మాను డ్రెస్ చేంజ్ చేయాల్సి వస్తుంది అనమాట. చాలా ఇబ్బందిగా వస్తుంది, బట్ తప్పదు కదా ప్రొఫెషన్లో. సో ఆఫ్టర్నూన్ కొంచెం రెడీ అయ్యాను ఇలాగా, టైం దొరికింది. అండ్ శారీ అయితే నాకు చాలా చాలా నచ్చింది, నేను ఫుల్ వ్యూ మీతో షేర్ చేస్తాను. సో ఎవరైనా ట్రై చేయాలనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. సో వాళ్ళ ఇన్స్టాగ్రామ్ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మా కనుమ అయితే సింపుల్గా జరిగిపోతుంది, అండ్ లంచ్ ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి. నిన్న కూడా నాన్ వెజే కదా, సో రిలేటివ్స్ వచ్చారని ఈరోజు కూడా నాన్ వెజే, బట్ కొంచెం కొంచెం అనమాట, నిన్న తిన్నాం కదా ఆల్రెడీ. అండ్ నేనేం తింటున్నాను, మమ్మీ వాళ్ళ స్పెషల్స్ ఏంటి అనేది కూడా షేర్ చేస్తాను. సో ఈరోజు పెద్దగా ఏం లేదండి, ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోవట్లేదు కాబట్టి ఈరోజు స్పెషల్స్ ఏమీ లేవు. లేకుంటే నానమ్మ వాళ్ళకి, తాతయ్య వాళ్ళకి బట్టలు పెట్టి ఇవన్నీ చేస్తాం కదా, సో ఫుల్ హడావుడి ఉండేది ఈ ఇయర్. అది లేదు, సంస్కృతి అవ్వకుండా చేయకూడదు కాబట్టి, అందుకే ఖాళీ ఖాళీగా ఉన్న మార్నింగ్ నుంచి లేచినప్పటి నుంచి అలా అలా వర్క్స్ చేసుకుంటూ ఫైనల్లీ ఇప్పుడు టైం దొరికింది. అండ్ చాలా హ్యాపీగా ఉంది, అంటే ప్రెగ్నెన్సీ వచ్చాక శారీస్ కట్టుకోవడం పొట్ట మీద ఇదంతా కొంచెం నాకు ఎందుకో చాలా ఇన్కన్వీనియంట్గా, అంటే లుక్ లేదు అలా అనిపించేది, బట్ తప్పేది కాదు. ఇప్పుడు ఆ సాటిస్ఫాక్షన్ తిరిగి వచ్చిన ఫీలింగ్ అనమాట, కొంచెం అంతా తగ్గి కొంచెం నార్మల్గా వస్తుంటే ఇప్పుడు శారీస్ కట్టుకుంటే లుక్ బాగుంది అనిపిస్తుంది. సో ఈ ఫుల్ లుక్ అయితే నేను ఇన్స్టాగ్రామ్లో పిక్స్ అన్ని షేర్ చేస్తాను, నన్ను ఎవరైనా ఫాలో అవ్వకపోతే తప్పకుండా ఫాలో అవ్వండి. అండ్ ఈరోజు రొటీన్ అయితే ఇంకా నేను ఏం చేస్తాను ఈవినింగ్ వర్క్ అనేది అయితే తప్పకుండా షేర్ చేస్తాను. మా బుజ్జి బంగారాన్ని కూడా చూశారు కదా మీరు ఆల్రెడీ, చక్కగా పడుకున్నాడు అనమాట, అందుకే కొంచెం టైంలో నేను ఏదైనా షూట్ చేసుకోగలుగుతాను. అండ్ లంచ్ అయిపోయి కుదిరితే ఒక వీడియో కూడా షూట్ చేయాలి అని అనుకుంటున్నాను, ఎలానో రెడీ అయ్యి ఉన్నాను కదా అని. సో యూట్యూబర్స్ పని ఇలానే ఉంటుంది, టైం దొరికినప్పుడు రెడీ అయినప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా వీడియోస్ ప్లాన్ చేసుకొని చేసుకోవాలి. సో అదనమాట. అండ్ చెప్పాను కదా నా ఫుల్ వ్యూ అయితే ఇప్పుడు షేర్ చేస్తాను, సో చూసేసేయండి. అండ్ దాని తర్వాత బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. మిమ్మల్ని మళ్ళీ కలుస్తా, బాయ్ బాయ్. అండ్ నాకు వచ్చేసి కిల్లి కూర అంటారు కదా, సో అదనమాట, చాలా మంచిది. అండ్ నేను తినే 2 కర్రీస్, ఒకటి మటన్, ఐ మీన్ 3 తింటాను అనమాట, ఒకటి మటన్, ఒకటి కిల్లి, అండ్ ఇంకొకటి కైమా అనమాట. ఇవే నేను తినే నాన్ వెజ్ అయితే. అండ్ ఇది బ్లడ్ పడడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది అని అంటారు, అండ్ అటు డెలివరీలో లాస్ అయి ఉంటాం కదా, సో దానికోసం అనమాట. నాకైతే చాలా ఇష్టమే, సో ఇష్టంగానే తింటాను. సో నాకైతే నాన్ వెజ్ ఇది ప్రిపేర్ చేశారనమాట, నేను మటన్ తిన్నాను కాబట్టి. అండ్ మమ్మీ వాళ్ళకి వచ్చేసి ప్రాన్స్ అండ్ శనగపప్పు,
సో కొన్ని ప్రాన్స్ ఉంటే వాటితో శనగపప్పు వేసి కర్రీ చేస్తున్నారు. అండ్ నా కర్రీ ఈ కర్రీ టూ కర్రీస్ అనమాట ఈరోజు నాన్ వెజ్ స్పెషల్స్. అయితే యాక్చువల్గా కనుమ రోజు మేము వెజ్జే తింటాము, బట్ ఇయర్ చేసుకోవట్లేదు అండ్ కాబట్టి ఇంకా నాన్ వెజ్ అయితే తినేస్తున్నాము. సో మమ్మీ వాళ్ళకి అయితే ఈ కర్రీ, సో వంటలు అయితే ఇవే అనమాట, రసం అండ్ ప్రాన్స్ కర్రీ అండ్ నా కర్రీ. సో మేము కనుమకి బట్టలు పెట్టుకుంటాం కాబట్టి ముక్కు కనుమకి నాన్ వెజ్ తింటాం యూజువల్లీ ఎవ్రీ ఇయర్. అండ్ మా హస్బెండ్ ఉంటారు కాబట్టి మోస్ట్లీ నాటుకోడి తెచ్చుకొని, సో అలా డిఫరెంట్ రెసిపీస్ ఉంటాయి. అండ్ ఇక్కడ చూసారు కదా, నేను చెప్పాను కదా ఆల్రెడీ ఏమంటారు కొబ్బరి గసగసాల పేస్ట్ అనమాట. సో ఆల్మోస్ట్ అన్ని నాన్ వెజ్ కర్రీస్లో అది కామన్గా ఉంటుంది, ఎందుకంటే గ్రేవీ బాగుంటుంది అనమాట థిక్గా. సో అది కూడా యాడ్ చేసుకొని అన్నీ వేసేసుకున్నారు. సో ఈ రెసిపీ అయితే టోటల్గా నేను ఏం షేర్ చేయలేదు, జస్ట్ షూట్ చేసాను, చిన్న పాట అయితే షూట్ చేశాను అనమాట. ఆ రోజున పనులు అవలే, నేను రెడీ అయ్యే టైంకి ఈ కుకింగ్ జరుగుతుంది కాబట్టి అది మాత్రమే షూట్ చేశాను. అండ్ ఇక్కడ నా కర్రీ కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ నా కర్రీస్లో అన్నిటిల్లో నువ్వుల నూనె మాత్రమే యాడ్ చేస్తారు, ఈవెన్ ఇంట్లో కూడా అదే యూస్ చేస్తారు. ఎస్పెషల్లీ డెలివరీ అయిన వాళ్ళకి ఏంటంటే నువ్వుల నూనె యూస్ చేస్తారనమాట, మంచిదని నడుముకి. హలో, సో నా లంచ్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడే. అండ్ టైం అయితే 1:30 అవుతుంది అనమాట, ఈరోజు అన్నీ లేట్ అయిపోయాయి. సో లంచ్ కంప్లీట్ అయిపోయింది, ఇంక ఇప్పుడు డ్రెస్ చేంజ్ చేసేసుకోవాలి, మళ్ళీ బాబులు వేస్తారు కదా ఫీడింగ్ చేయాలి. అండ్ వాడికి ఫీడ్ చేసి మళ్ళీ నేను వీడియో షూట్ చేసుకోవడానికి మళ్ళీ అరేంజ్మెంట్స్ చేసుకోవాలన్నమాట. సో ఖాళీగా ఉన్నప్పుడు ఎప్పుడైనా టైం దొరికినప్పుడు అలా ఇంక స్టార్ట్ చేస్తున్నాను. అండ్ వర్క్స్ ఉన్నప్పుడు అయితే కుదరదు నాకు మళ్ళీ, ఎందుకంటే వర్క్స్ చూసుకుంటూ ఉండాలి కదా. సో ప్యారలల్గా జరుగుతుంది, ఒక్కోసారి వర్క్ వేస్తే ఇంకొకసారి వీడియోస్ అనమాట, ఏది ఉంటే అది దాన్ని బట్టి చేసుకుంటూ ఉంటాను. అండ్ ఇప్పుడే ఒక పార్సిల్ వచ్చింది, సో ఆర్డర్ చేసుకున్నాను అనమాట, అది ఈరోజే వచ్చింది ఇందాకే. సో అది ఎలానో వచ్చింది కదా మీతో కూడా షేర్ చేసుకుందాం అని అనుకుంటున్నాను. యాక్చువల్గా ఇది భోగి టైంకే వస్తుందేమో అని అనుకున్నాను, భోగి పళ్ళలో పెట్టుకుందామని, బట్ కొంచెం లేట్ వచ్చింది అనమాట, ఫెస్టివల్ టైం కదా డెలివరీ లేట్ అయింది. అండ్ ఇదేంటి అంటే నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను, చూపిస్తాను మీకు. సో జుంకాస్ అన్నమాట. సో ఇవైతే సిల్వర్ పైన గోల్డ్ పాలిష్ అండి, నేను ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నాను ఈ టెంపుల్ జ్యువెలరీ స్టైల్లో జుంకాస్. అయితే పెద్దగా బాగుంటాయి, నాకు ఉన్నాయి కానీ ఈ లెంతే ఉంటుంది అనమాట, షార్ట్ లెంతే ఉంటాయి గోల్డ్లో. సో లాంగ్లో తీసుకుందాం అని అనుకుంటున్నాను కానీ మళ్ళీ అన్నీ బుట్టలు అయిపోతాయేమో, ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలి కదా వీటికంటే. నాకు తెలిసి ఎలా కాదన్నా ఒక 3-4 కాసులు అంటే 30-35 grams దాకా పెట్టాలి. సో ఎందుకు సిల్వర్లో కూడా బాగుంటున్నాయి కదా ఎప్పుడైనా పెట్టుకునేది అన్నట్టు ఇంకా ఇందులో తీసుకుందామని అనుకున్నాను. నేను నా బుట్టలే ఎప్పుడైనా పెళ్ళిళ్ళకి తప్ప బేసిక్గా అసలు బయటికి తీను, సో ఎందుకు మళ్ళీ ఇంకా బుట్టలే అని చెప్పేసి ఇవి ఆర్డర్ చేసుకున్నాను. సో చాలా చాలా నచ్చి ఎప్పటి నుంచో చూస్తున్నాను, సో వీటి కొంచెం సేవింగ్స్ చేసుకొని తీసుకున్నాను. అంటే మరీ సేవింగ్స్ చేసుకునేంత అవసరం అయితే ఉండదు, ఇది మంచి రీజనబుల్ ప్రైస్కే వచ్చింది నాకైతే. అండ్ నేనైతే ప్రైస్ చెప్పట్లేదండి, ఎందుకంటే ఇలాంటి జుంకాస్లో చాలా డిజైన్స్ ఉన్నాయి అండ్ ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది అనమాట. నేను ఇంకా ట్యాగ్ కూడా రిమూవ్ చేయలేదు, ఇప్పుడే వచ్చింది కదా. సో ఇది 35.9 grams అనుకుంటా. సో ఇందులోనే చాలా మోడల్స్ ఉన్నాయి, మోడల్ బట్టి మనకి ప్రైస్ అనేది ఉంటుంది. నాకైతే చాలా నచ్చే ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను, అంటే ఎప్పటికప్పుడు మోడల్స్ వస్తూ ఉంటాయి కదా. సో ఇవి వచ్చేసి ఒక వాట్సాప్ గ్రూప్లో తీసుకున్నానండి, నేను ఆల్రెడీ ఒక బ్లాక్ బీట్స్ మీతో షేర్ చేసుకున్నాను బ్లాక్ బీట్స్ కలెక్షన్లో, ఆవిడ పేజ్ నుంచి తీసుకున్నాను. సో ఆవిడ గ్రూప్లో నేను జాయిన్ అయ్యే ఉంటాను, ఎప్పటికప్పుడు కొత్త కలెక్షన్ చెక్ చేస్తూ ఉంటాను అనమాట. సో జుంకాస్లో అయితే చాలా వెరైటీస్ వస్తున్నాయి, ఎప్పటికప్పుడు ఒకటి ఫిక్స్ అవుతాను, మళ్ళీ ఇంకొన్ని వచ్చేటప్పటికి మళ్ళీ మారిపోతుంది అనమాట. సో ఫైనల్లీ ఇంకా ఫెస్టివల్ ముందు కావాలని చెప్పి ఇవి సెలెక్ట్ చేసుకున్నారు, టెంపుల్ స్టైల్లో చాలా బాగున్నాయి. అండ్ అస్సలు వెయిట్ లేవండి, నేను చాలా వెయిట్ ఉంటాయేమోని కంగారు పడ్డాను. అండ్ సైజ్ విషయంలో కూడా ఫొటోస్లో చూస్తే ఒకలా ఉంటాయి, కొన్ని బయటికి రాగానే కొన్ని ఒకలా ఉంటాయి, చాలా ఇన్స్టాగ్రామ్ పేజెస్లో తీసుకొని అలానే అనుకున్నాను. బట్ ఇవి ఎంత లైట్ వెయిట్ ఉన్నాయో వాటిని చాలా క్వశ్చన్స్ అడిగాను నేను తీసుకునేటప్పుడు. అండ్ ఈ మువ్వలు కూడా సౌండ్ బలే వస్తున్నాయి అన్నమాట, వినిపిస్తుంది కదా మీకు, సౌండ్ కూడా భలే వస్తుంది. ఇవి నేను క్లియర్గా చూపిస్తాను మీకు. సో జుంకా అయితే ఇలా ఉంటుంది అనమాట, పైన నెమలి వచ్చి ఈ కెంపు మోడల్ ఉంటుంది. సో ఇక్కడ 2 peacocks వచ్చాయి చూసారు కదా,
సో జుమ్కా అయితే ఇలా ఉంటుంది, కింద మువ్వలు సౌండ్ వస్తూ ఉంటే చాలా లైట్ వెయిట్లో ఉంది. అండ్ బ్యాక్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది అనమాట, స్ప్రింగ్ ఉంటుంది, ఐ మీన్ ఇక్కడ స్క్రూ మోడల్ ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ హాల్ మార్క్ చూపిస్తాను మీకు, 92 పాయింట్ ఫోకస్ అవ్వట్లేదు. సో ఇక్కడ హాల్ మార్క్ అయితే ఉంటుంది 92.5 అని. అండ్ వీళ్ళ దగ్గర వచ్చేసి ఎలాంటి మోడల్ అయినా చేస్తారండి, మీరు ఏదైనా గోల్డ్లో రిఫరెన్స్ చూపించి నాకు ఇది సిల్వర్లో కావాలి అంటే కనుక చేసిస్తారనమాట. నేను అలా కూడా చేయించుకుందాం అనుకున్నాను, బట్ వాళ్ళు పెట్టిన మోడల్లోనే నాకు నచ్చి ఇదైతే సెలెక్ట్ చేసుకున్నాను. పర్ఫెక్ట్ ఉందన్నమాట, మీకు పెట్టుకొని కూడా చూపిస్తాను. అండ్ వీళ్ళు ఏంటంటే 92.5 సిల్వర్ పైన 24 క్యారెట్స్ గోల్డ్ పాలిష్ వేస్తారు, బట్ లైట్ వెయిట్లో నాకు చాలా నచ్చాయి. అండ్ వీళ్ళు వాట్సాప్ లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, సో ఎవరికైనా కావాలంటే తప్పకుండా చెక్ చేయండి. అండ్ ఇదైతే నేను పెట్టుకొని చూపిస్తాను మీకు. సో కొంచెం లేట్గా వచ్చాయి, అండ్ ఈరోజు పెట్టుకుందాం అనుకున్నాను, కానీ ఈ శారీ మీదకి ఈ స్టోన్వే బాగుంటాయి, సిల్వర్ వచ్చింది కదా అని పెట్టుకోలేదు. అండ్ ఇప్పుడే వచ్చాయి కదా, సో భోగి పెట్టుకుందాం అనుకుని ఈరోజు పెట్టుకుంటున్నాను. అండ్ అకేషన్స్కి చాలా చాలా బాగుంటాయి, గోల్డ్లో ఎక్కువ పేస్ ఇన్వెస్ట్ చేసే కన్నా మనం ఎప్పుడైనా అకేషనల్గా పెట్టుకుంటాం అనుకున్నప్పుడు ఇలాంటివి ఇన్వెస్ట్ చేస్తే మంచిది, ఆ ప్రైస్కి చాలా కొనుక్కోవచ్చు. సో దీని రేంజ్ అయితే చెప్తానండి నేను, 8,000 to 9,000 ఆ రేంజ్ ఉంటాయి. సో ఆవిడనైతే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు, నేను చెప్పాను కదా కొన్ని అయితే ఆ డిజైన్ బట్టి వెయిట్ అనేది మారుతూ ఉంటుంది, సో వెయిట్ బట్టి కాస్ట్ ఉంటుంది. అండ్ ఇలా ఉంటాయి పెట్టుకుంటే చూసారు కదా ఎంత బాగున్నాయి, అస్సలు వెయిట్ లేవు, చాలా లైట్ వెయిట్ ఉన్నాయి. సో ఎవరికైనా రికమెండ్ చేయమంటే తప్పకుండా రికమెండ్ చేస్తాను, చాలా చాలా బాగున్నాయి. సో పట్టు చీరలకి వాటికి చాలా బాగుంటాయి కదా, మంచి సౌండ్ కూడా వస్తుంది, బాగున్నాయి కదమ్మా. అండ్ ఇవేంటంటే మనం చక్కగా మెయింటైన్ చేసుకుంటే చాలా కాలం వస్తాయండి. మనం గోల్డ్ అనేవి అకేషనల్గా పెట్టుకుంటాం కదా, సో గోల్డ్కి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తామో వీటికి కూడా అంతే ప్రిఫరెన్స్ ఇచ్చి నీట్గా మనం సెక్యూర్ చేసుకుంటే మనకి కలర్ పోవడం అలాంటివి అయితే జరగదు. సో ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే అదొకటే ఆలోచిస్తారు నాకు తెలిసినంత వరకు. నేను ఫస్ట్లో అలానే అనుకునేదాన్ని, బట్ తెలియకుండానే నేను చాలా సిల్వర్ ఐటమ్సే కొనుక్కున్నాను, ఐ మీన్ సిల్వర్ పైన గోల్డ్ పాలిష్. ఆ కలెక్షన్ అంతనే ఒకసారి షేర్ చేస్తాను, ఎప్పటి నుంచో తీసుకుంటున్నాను. సో తీసుకున్నవన్నీ దగ్గర పెట్టాను అనమాట, సో కుదిరినప్పుడు అవన్నీ కలిపి ఒక వీడియో చేస్తాను సపరేట్గా, సో దట్ మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది కదా. సో ఇదన్నమాట లుక్ అయితే, చాలా బాగున్నాయి. అండ్ పర్ఫెక్ట్ సైజ్ కూడా వచ్చాయండి. మీరు నాకేంటంటే జడ వేసుకున్నా యాసగా ఉండకూడదు అనుకుంటాను, సో యాస లేవు, జడ వేసుకున్నా చక్కగా ఉంటాయి. మెయిన్ పట్టుచీరలు వాటికి బాగుంటాయి. అండ్ పెళ్ళిళ్ళు ఎప్పుడైనా మనం ఇంట్లో ఈవెంట్స్ ఉన్నప్పుడు ఒక 2 మోడల్స్ అలా ఉంచుకోవాలి అనుకున్నప్పుడు ఇలాంటి వాటికి వెళ్ళడం బెటర్ నన్ను అడిగితే. సో చూసారు కదా చాలా చాలా బాగున్నాయి. సో ఎవరికైనా కావాలంటే తప్పకుండా ట్రై చేయండి, ఆవిడ వాట్సాప్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, సో తప్పకుండా చెక్ చేయండి. సో చూసారు కదా జుమ్కాస్ అయితే ఇలా ఉన్నాయి. అండ్ వీళ్ళు ఓల్డ్ వైడ్ షిప్పింగ్ చేస్తారండి ఎక్కడికైనా సరే, అండ్ షిప్పింగ్ ఛార్జెస్ అనేవి బేస్ అయి ఉంటాయి అన్నమాట మీరుండే ప్లేస్ బట్టి. అండ్ చక్కగా మీకు హాల్ మార్క్ కూడా వస్తుంది కాబట్టి ఎలాంటి ప్రాబ్లం లేదు, ట్రస్టెడే. అండ్ సిల్వర్ పైన 24 క్యారెట్స్ గోల్డ్ పాలిష్ వస్తుంది. సో ఇది ఫైనల్ లుక్. అండ్ అస్సలు వెయిట్ లేవు, చాలా నార్మల్గా ఇయర్ రింగ్స్ పెట్టుకున్నట్టుంది నాకైతే. సో ఇవైతే 35 గ్రామ్స్ అండి, ఎవరికైనా కావాలంటే తప్పకుండా చెక్ చేయండి. అండ్ వాళ్ళ రిలేటివ్ లింక్స్ అని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, సో మీరు జాయిన్ అయినా జాయిన్ అవ్వచ్చు. ఎందుకంటే ఆవిడ ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్ అన్నీ పెడుతూ ఉంటారనమాట, చూసిన ప్రతిదీ కొనుక్కోవాలనిపిస్తుంది అలా ఉంటాయి. సో మీ బడ్జెట్లో మీరు చూసుకొని కొనుక్కోవచ్చు. సో మళ్ళీ కలుస్తాను, బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేసేయండి. అండ్ ఆఫ్టర్నూన్ లంచ్లోకి నేను రసం అండ్ నాన్ వెజ్ కర్రీ తినేసాను కాబట్టి ఇంకా ఈ వాటర్ అయితే తాగలేదు. సో పొంగు నీళ్ళు, ఫస్ట్ పొంగు నీళ్ళు నేను తాగుతాను ఎవ్రీడే అని చెప్పాను కదా, సో మిల్క్ ప్రొడక్షన్ కోసం అనమాట. ఒకవేళ మధ్యాహ్నం లంచ్లోకి ఏ మజ్జిగ వేసుకున్నా అరౌండ్ 3-3:30 ఆ టైంకి సాల్ట్ వేసుకొని ఇది తాగుతాను అనమాట. లేదంటే ఒక్కోసారి ఆఫ్టర్నూన్ లంచ్లో కర్రీతో కొంచెం తిని మిగిలింది అయితే ఇది వేసుకొని తినేస్తాను, లేదంటే తాగుతాను, ఏదో ఒకటి అయితే స్కిప్ చేయకుండా చేస్తాను తప్పకుండా. సో 3 ఆ టైంకి అనుకుండా ఇది తాగుతున్నాను. అండ్ ఎవరైనా తాగకపోతే తప్పకుండా తాగండి, చాలా మంచిది మిల్క్ ప్రొడక్షన్కి. అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది.
అండ్ ఇక్కడ ఈవినింగ్ నేను ఒక వన్ వీడియో అయితే షూట్ చేసుకున్నాను, ఎలా రెడీ అయినానని బాబుకి ఫీడ్ చేసేసి ఇంక వన్ పడుకోబెట్టి ఒక వీడియో అయితే షూట్ చేసుకున్నాను. సో షూట్ చేసుకుని డ్రెస్ చేంజ్ చేసుకుని ఇంకా కాఫీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈవినింగ్ ఖచ్చితంగా కాఫీ తాగుతాను, మోస్ట్లీ 90% కాఫీ తాగుతాను. సో అరౌండ్ 5-5:30 అనమాట. సో నాకు కుదిరిన టైం బట్టి ఇక్కడ కాఫీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. అండ్ నా కాఫీ కూడా రెడీ అయిపోయింది. అండ్ నాకు బ్రూ కాఫీ విత్ ఫోమ్ ఉంటేనే ఇష్టపడతాను. సో అది కూడా టూ స్ట్రాంగ్ కాదు, అలానే టూ లైట్ కాదనమాట. సో కాఫీని కూడా కొంచెం పర్టికులర్గానే ఉంటాను, టేస్ట్ నచ్చితేనే తాగుతాను. ఇదివరకు అయితే అసలు ఇంట్లో తప్ప ఎక్కడ తాగేదాన్ని కాదు, ఈ మధ్య కొంచెం అలవాటు చేసుకున్నాను ఎప్పుడైనా బయటకు వెళ్తే తాగడం కూడా. సో ఎక్కడైనా నచ్చితే అక్కడ మాత్రం కంటిన్యూ చేస్తానన్నమాట. అండ్ ఇక్కడ కాఫీ తాగేసి మమ్మీ ఏమో బ్లౌజెస్ అవి స్టిచ్ చేసుకుంటున్నారు. సో పాప మమ్మీకి ఫెస్టివల్ టైంలో కుదరలేదనమాట, ముందు చెప్పాను కదా మా ఇంట్లో ఒక డెత్ హ్యాపెన్ అయింది. సో అందుకని మమ్మీ అక్కడ బిజీగా ఉండడం వల్ల పాపం ఏం స్టిచ్ చేసుకోలేదు. ఇంక ఫెస్టివల్ టైమ్స్లో ఖాళీగా ఉన్నప్పుడు ఒక్కొక్క బ్లౌజ్ స్టిచ్ చేసుకుంటారు, మమ్మీ స్టిచ్ చేసేసుకుంటారండి. సో బయటకైతే ఇవ్వరు, ఏదైనా నార్మల్ బ్లౌజ్ లాగే స్టిచ్ చేసుకుంటారు కాబట్టి ఇంకా స్టిచ్ చేసుకుంటారు. సో అక్కడ హుక్స్లు ఇవన్నీ వేసుకుంటున్నారు. ఇంక ఇద్దరం కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నాం అనమాట కాఫీ తాగుతూ. అండ్ మా ఫెస్టివల్ అయితే ఇలానే జరిగింది అనమాట, 3 డేస్ నార్మల్గానే జరిగిపోయింది. సో ఏం చేసుకున్నామో అది మాత్రమే మీతో షేర్ చేస్తున్నాను. సో యాజ్ ఎ బ్లాగర్గా సో ఆ పండగ స్పెషల్స్ అవి షేర్ చేయాలి కాబట్టి షేర్ చేస్తున్నాను. హలో, సో ఈవినింగ్ అయితే నేను పెద్దగా ఏం షూట్ చేయలేదు, జస్ట్ రిలాక్స్ అయ్యాను అనమాట. ఒక వీడియో ఉంటే ఎడిట్ చేసుకున్నాను. అండ్ అది అయ్యాక ఇంకా బాబుతో కాసేపు ఆడుకొని ఇంకా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ నేను ఆల్రెడీ చెప్పాను కదా, సో నైట్ ఏం తింటున్నానని ఒక వీడియోలో అయితే షేర్ చేస్తాను. సో సపరేట్గా ఏం లేదండి, నైట్ కూడా రైసే తింటున్నాను 1 మంత్ కంప్లీట్ అయినప్పటి నుంచి. సో ఎప్పుడైనా చపాతీ తింటాను, లేదంటే ఏదైనా టిఫిన్ తింటాను, మోస్ట్లీ రైసే అనమాట. సో మిల్క్ ప్రొడక్షన్ బాగుంటుందని మమ్మీ రైసే తినమంటారు. సో రైసే తినేస్తాను. ఇంకా ఆఫ్టర్నూన్ కర్రీ ఉంటుంది కదా, సో రైస్ అయితే వేడిగా తీసుకుని ఇంకా ఆఫ్టర్నూన్ నాకు ఎలాగో సపరేట్గా కర్రీ వండుతారు ఇంట్లో, ఎందుకంటే కారాలు ఎక్కువ తినకూడదు, పచ్చిమిర్చి ఆనియన్స్ ఇవేం తినకూడదు కదా. సో మోస్ట్లీ ఇగురు కూరలు లాంటివి, ఇగురు అంటే లైక్ పొట్లకాయ వేపుడని బీరకాయ వేపుడని, సో ఇలానే ఏవైతే పత్యం కర్రీస్ ఉంటాయో అవి మాత్రమే అనమాట. సో అవే తింటాను. అండ్ నైట్ అయితే అది ఒకటి తింటాను అనమాట. అండ్ మజ్జిగ పోసుకుంటాను. సో పెరుగు తినకూడదు అంటారు, ఓన్లీ మజ్జిగ తీసుకోమంటారు. సో బెడ్ టైం అయితే అయిపోయింది. అండ్ ఈ వ్లాగ్ ఎండ్ చేద్దామని ఇప్పుడు వీడియో అయితే స్టార్ట్ చేశాను. సో మోస్ట్లీ నేను చెప్పాను కదా, సో నైట్ అయితే రైసే తీసుకుంటాను మోస్ట్లీ. అండ్ వీడియో అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్, గుడ్ నైట్.